మన భీమవరం నియోజకవర్గానికి సంబంధించి పట్టణానికి సంబంధించి ఒక ప్రధానమైన సమస్య NH 165 నేషనల్ హైవే అంటే పాలకొల్లు పామరు రోడ్డు ఇది రాష్ట్రంలో చాలా రోడ్లన్నీ కూడా జాతీయ రహదారులన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి ఫోర్ లైన్స్ కింద డెవలప్ అవుతున్నాయి కానీ ఏదైతే పాలకొల్లు పామరు రోడ్డు ఉందో ఇది పూర్వం ఎలా ఉందో అదే స్థితిలో ఉంది దీన్ని మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఫోర్ లైన్స్ కింద అభివృద్ధి చేయాలి ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఫోర్ లైన్స్ శాంక్షన్ చేయించవని చెప్పి ఆయన్ని అడగడం జరిగింది దానికి కూడా ఆయన వెంటనే ఇది మనం చేయాలి అని చెప్పి అధికారులను ఆదేశించారు దీంట్లో భాగంగా ఇదే ఎన్హెచ్ లో ముఖ్యంగా మన భీమవరం పీపీ రోడ్ లో జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా మన మీటింగ్ ఎట్టారో బుధవారం మార్కెట్ల బై ఓవర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఓవర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ప్రకాశం చౌక్ వరకు ఫ్లైఓవర్ ఒక ఫ్లైఓవర్ నిర్మించమని అలాగే రెండు బ్రిడ్జిల మధ్యలో అడ్డొచ్చినాయి కాబట్టి ఆ బ్రిడ్జిల మీద చేయడం కుదరదు కాబట్టి అది అక్కడ క్లోజ్ చేసి మళ్ళీ అంబేద్కర్ విగ్రహం కాడించి మళ్ళీ జువ్వలపాలెం రోడ్లో చిన్నమిరం ఎండింగ్ వరకు ఒకటి ఫ్లైఓవర్ ఇలాగ భీమవరం పట్టణంలో మన ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కాడించి చిన్నమిరం ఎండింగ్ వరకు కూడా ఒక ఫ్లైఓవర్ నిర్మిస్తే కనుక కిందంతా కూడా సర్వీస్ రోడ్లు ఉంటాయి పిల్లరికి పిల్లరికి మధ్యన వ్యాపారస్తులందరూ కూడా పార్కింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది వన్ వే మెయింటైన్ చేయొచ్చు అలాగే భీమవరం పట్టణంలోకి వచ్చిన వాహనాలు చిన్నమిరం అవతలకి జోలపాలెం మీంచి ప్రయాణించాలి అనుకునే అన్నీ కూడా డైరెక్ట్గా ఫ్లైఓవర్ మీంచి ప్రకాశం చౌక్లో దిగి ప్రకాశం చౌక్ నుంచి మళ్ళీ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఫ్లైఓవర్ మీంచి డైరెక్ట్గా మళ్ళీ మన భీమవరం పట్టణం బార్డర్ అవతలకి చిన్నమిరంలో ల్యాండ్ అయ్యేటట్టు భీమవరంలో పట్టణంలో ట్రాఫిక్ సమస్యకి ఇది గొప్ప పరిష్కారం అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళి చెప్పగానే ఆయన దీని మీద స్పందించి ఇది కూడా మనం చేయాలి తప్పనిసరిగా సీనన్న భీమవరంలో గెలవడం అంటే ఒక సామాన్యమైన విషయం కాదు అక్కడ ప్రజలందరూ కూడా అతని వెనకాల నిడమని మద్దతు ఇచ్చారు అటువంటప్పుడు ఆ ప్రజలకి భీమవరం నియోజకవర్గ ప్రజలకి మనం ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ప్రత్యేకంగా ధనంజయ రెడ్డి గారికి భీమవరం ప్రత్యేకంగా మనం దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని చెప్పడం చాలా చాలా సంతోషం కలిగింది దీనికి భీమవరం పట్టణ ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పి నేను ఆశిస్తున్నా ఇది మన భీమవరం ప్రజలందరూ కూడా సంతోషించే కార్యక్రమం అని కూడా భావిస్తున్నాను